Good morning, childrens. Good morning, everyone. So, childrens, so we have cut classes. We have started the classes. That is class 3rd. So, first lesson we have been completed. How food we eat. So, what food we eat. So, after that we completed water and us. So, water and us. So, how the water uses. So, next save the water. So, till yesterday I have been completed how we have to save the water. Nimanamela. కాపాడుకోవాలి సేవ్ ద వాటర్ సో ఐ గివెన్ యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లెసన్స్ వై ఐఎమ్ టెల్లింగ్ ఐ గివెన్ ఫర్ యూ హోంవర్క్ సో ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ హోంవర్క్ ఐఎమ్ హోపింగ్ దట్ అండ్ ఆల్సో యు ఆర్ వన్స్ రీడింగ్ ద టెక్స్ట్ బుక్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యు ఆర్ ఆస్కింగ్ టు యువర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ సో ఎస్టర్డే వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ మనకి మెయిన్గా సోర్స్ ఏం కాడ నుంచి వస్తుంది వాటర్ సో దట్ ఈస్ రెయిన్ సో నిన్న మనం అన్నీ చదువుకున్నాం సో ద యూ హ్యావ్ It is a little bit of lesson, so we have been completed fastly. So now today we are moving to the lesson number 4, that is water. Malli lesson number 4 ki velthunnam. So that is lesson number 4. So now we are moving to the air. So in our daily life, so once I will explain you food, water and air. దీస్ త్రీ ఆర్ వెరీ ఎసెన్షియల్ టు లివ్ అన్నం అయినా సరే నీళ్ళైనా సరే తర్వాత గాలైనా సరే దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ సో మన యొక్క లైఫ్కి అవి చాలా ఇంపార్టెంట్ సో దే ఆర్ ఇంపార్టెంట్ టు అస్ సో హియర్ చిల్డ్రన్స్ నౌ వి విల్ లెర్న్ అబౌట్ ఎయిర్ సో ఫస్ట్ వీ హ్యావ్ లెర్న్ మనం ఏం చేసి ఫుడ్ గురించి చదువుకున్నాం తర్వాత వాటర్ గురించి మళ్ళీ తర్వాత ఎలా వాటర్ని సేవ్ చేయాలి హౌ వీ హ్యావ్ టు సేవ్ ద వాటర్ మనం వాటర్ని ఎలా కాపాడుకోవాలి తర్వాత మనం ఇప్పుడు గాలి దగ్గరకు వచ్చేసాం ద లెసన్ నెంబర్ 4 ఈజ్ దట్ ఈస్ ఎయిర్ ఎయిర్ అంటే ఏంటిది మనం పీల్చుకునే ఒక గాలిని ఎయిర్ అని అంటారు సో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈజ్ మీన్ బై ఎయిర్ సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎయిర్ మనకు గాలి ఏం అవసరము సో ఇయర్ ఆల్సో వీ హ్యావ్ టు లర్న్ వాట్ ఈజ్ మీన్ బై ఎయిర్ హౌ ఇట్ గెట్స్ హౌ ఇట్ విల్ బీ ఫ్రెష్ ఎయిర్ హౌ వీ విల్ గెట్ ఫ్రెష్ ఎయిర్ ఫ్రమ్ వాట్ వీ విల్ గెట్ ఫ్రెష్ ఎయిర్ సో నౌ చిల్డ్రన్స్ విల్ గో టు ద లెసన్ సో దట్ ఈస్ లెసన్ నెంబర్ 4 క్లాస్ 3 దట్ ఈస్ ఎయిర్ Air is mixture of gases. We can feel the air, but we cannot see it. So, gali chusara, mixture of the gases. Ante pratyoka, mottam gali mottam kalushitam avutundi with the help of gases. Avanni with the mixture, ante mix aipothundi gases tho. So, we can feel air? No. Manam gali ni chustama, manaku gali ane oka sparsha tagultunda. సో మనం గాలిని ముట్టుకోగలుగుతామా నో సో హియర్ వాట్ ఈస్ సెయింగ్ ఎయిర్ ఈజ్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అది మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ వీ కెనాట్ ఫీల్ ఎయిర్ మనం ఎయిర్ని ఫీల్ అవ్వలేము మనం దాన్ని చూడలేమని చెప్తున్నాడు ఓకే సో నౌ ద టూ మెయిన్ గ్యాసెస్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ఆర్ ఆక్సిజన్ నైట్రోజన్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను గాలిలో కాకపోయినా వాటర్ గురించి కూడా మనకు నైట్రోజన్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ మెయిన్ వస్తూ ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్ అంటే ఆక్సిజన్ అంటే నైట్రోజన్ మన క్లాస్ 2 నుంచే మనకి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ మనకు టూ గ్యాసెస్ ఏంటివవి దేర్ ఆర్ టూ గ్యాసెస్ ప్రజెంట్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ వాట్ ఆర్ దేర్ దట్ ఈస్ ఆక్సిజన్ దాని ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ అని కూడా అంటారు సో ఇక్కడ మనకు ఆక్సిజన్కి నైట్రోజన్కి షార్ట్ కట్స్ ఉన్నాయి N2 అండ్ O2 సో ఐ విల్ టెల్ ఇన్ ద ఆఫ్టర్ వర్డ్స్ ఫర్ యూ దట్ వన్ షార్ట్ కట్ ఫార్మ్ ఆఫ్ ద ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఇట్ మే బి వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ విల్ టెల్ షార్ట్ కట్ ఫార్మ్స్ మీకు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యొక్క టూ గ్యాసెస్ సో దీస్ ఆర్ టూ మెయిన్ ఇవి రెండు మెయిన్ దీట్స్ ఆర్ మెయిన్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ సో దీస్ ఆర్ మెయిన్ అంటే చాలా ఇంపార్టెంట్ దట్ దే ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ దట్ ఈస్ ఆక్సిజన్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఆక్సిజన్ అంటే యూ నో ఎవ్రీ వన్ వీ విల్ గెట్ ఫ్రమ్ ద ఎయిర్ నైట్రోజన్ సో ఫ్రమ్ ద ఫ్రెష్ ఎయిర్ వీ విల్ గెట్ దిస్ టూ ఓకే
the other gases which are present in the air are smaller quantity, that is carbon dioxide and water vapor. So other quantity, another quantity that is very small quantity. So these are two main quantities that present in the air, that is oxygen and nitrogen. Next is the small tiny and oka chinna quantity, smaller ante chala takku quantity carbon dioxide untundi. Next vachesi water vapor kuda present ay untundi. Out of these gases, oxygen is most important for supporting all forms of life. So out of all these here, what is saying, out of these gases, ivanni gases pono most important, sir, that is the most important supporting all forms of life, that is it is called breath of life. So here most important that is breath, gali, breath of life. Manam ela upiri pichukodam, so manam ela upiri pichukuntam, so if we want to live, so how we will live? So with the help of air only we will live. Gali pichukodam, breath of life, mana yokka life lo gali, it is a very important. So this is called, that is gases, out of all this oxygen is most important. So ivannitkanna manake eda avasaram ekkuga, oxygen. So oxygen is very important to breathe of life, because it is essential for breathing. Hence we can say all living things need air to breathe. So here what is saying, essential, it is important in our life, and it must should we want. So it is very important for our life to breathe. So every living thing, prati oka manishi ante living thing, prati oka jeevarasikaina, animals, so living things ante bratukunna prati oka upiri peechukune oka manushaina sare, adi jantu aina sare, pakshulaina sare, chettlaina sare, ivandariki must should and must, that is all living things need air to breathe. So manamku air to breathe, so everyone need air to breathe. So all living things here is presenting water. ప్రతి ఒక్క జీవరాశికి, ప్రతి ఒక్క మానవుడికైనా, ఒక మనిషికి, అది ఊపిరి పోసుకునే ఒక మనిషికి మనకు ఏం కావాలి, ఇంపార్టెంట్ ఏంటది, గాలి. సో వాట్ ఈస్ టెల్లింగ్ హియర్, ఆల్ లివింగ్ థింగ్స్, ప్రతి ఒక్క జీవరాశి, బ్రతికి ఉన్న జీవ అంటే ఊపిరి ఉన్న జీవరాశికి, లివింగ్ థింగ్స్ విచ్ ది విల్ లివ్ ఆన్ ద ఎర్త్, దే నీడ్ ఏ టు బ్రీత్. సో దీస్ ఈజ్ అవర్ స్మాల్ a short form of air, how we will use, okay, ela manaki use avutundo. But do you know how living things breathe? Yes, we know how living things they breathe. Different animals, different in the previous lessons manam nechukundam. So how the animals breathe, how the insects breathe, how the fishes breathe. So manaki different angles lo different particular animals ki particular breathing untundani we know. So how we will breathe? With the help of nose. Manam ela help breathe chestam? With the help of nose. So find out this from your teacher and fill in the blanks. So first what he given, find out here he given a small formative assessment. So how we will breathe, how fish breathe, how plants breathe. So plants ela breathe chestayi, tarata fish ikkada okate three options ichadu, manishi ela breathe, manam manushulam ela gaali peechukuntam, meeku andarki telusu. With the help of sense organ, that is అవర్ నోస్, మన యొక్క ముక్కు ద్వారా మనము గాలిని పీల్చుకుంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ నోస్, NOSE, నోస్. సో ద సెకండ్ వన్ ఈజ్ ఫిష్. ఫిష్ హౌ ఇట్ బ్రీత్స్ త్రూ గిల్స్. ద సెకండ్ వన్ ఈజ్ ఫిష్. ద థర్డ్ వన్, ప్లాంట్స్ బ్రీత్ త్రూ ద స్మాల్ ప్రోసెస్ కాల్ స్టొమాటా ప్రజెంట్ ఆన్ ద లీవ్స్. దిస్ ఈజ్ అ స్టొమాటా, దట్ with the help of stomata the plants breathe through that only, the small process it will have, that is known as stomata. That is three are the present how they breathe, ante ela vilu gaali upiri peechukuntaru. Ikkada oka animal manaku oka fish ni icharu, manushi ni icharu, plants ni icharu. So these all are the living things. Now why he is giving here examples for breathing, ante these all are living things, ivanni kuda బ్రతికున్న మన ఊపిరి పీల్చుకున్న జీవరాశులు. ఫస్ట్ వన్ ఈజ్ నోస్, గిల్స్, స్టొమాటా. సో చిల్డ్రన్స్, దిస్ త్రీ వీ హ్యావ్ కంప్లీటెడ్. ఆక్సిజన్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్, సో వీఆర్ గోయింగ్ టు
oxygen. So how oxygen helps? How it helps in burning? Andarki telusu what is mean by burning? Mantalu. Okay, how it burns? Mantalu oxygen vara ela help chesa burning ante manaku telusu akkada mantalu ganaka raise ayinante so it is burning ante mantalu ostunnayi ani antaru burning ani icharu chuddam manam ee lesson lo what is mean by oxygen helps how oxygen help help the burning ela burning ni help chestaro chuddam another use of air is that oxygen present in the air helps in burning so another use of air ante inkokati another use of air what it is oxygen so it present in the air so oxygen where it present in the air so it helps the air to burns so perform the activity given on the next best to understand the use of air so here what is telling to perform how the air will burn so here he given a candle candle ante candle gurinchi ichadu ela gaali lo ela oka candle ikkada em ichadu oxygen helps gaali it helps to burn in the oxygen so alane oka formative assessment ichadu nen just trial up cheptanu meeku just in my words I will explain you that's all so you do practicals meeru at the home you can take candle and glass so I will explain you know so here I am taking a small a formative assessment I given a small candle I am taking here so small candle is burning here another candle so here he put it in the glass this is glass this is candle so ikkada so I will explain now take a candle so here we taken the candle and light it if keep it keeps burning as is getting oxygen from air then cover this candle with the glass tumbler the candle blows out why this happens if happens because the candle when covered with the glass is not getting oxygen and any oxygen so ne write your conclusion here so I will explain in my words so children nenu aa oka words le explain chestan because I have did in this idi nenu practical ga kuda chesanu for I have shown in the class also for the class children that is third so nenu telugu lo explain chestan oka candle it is a candle so one candle we have taking here danki manta pettanu I have kept the burning ante air daniki normal ga ikkade pettanu ankonde koddi sepatiki nenu ikkade pettanu idoka candle deeniki light chesanu ante candle ni muttichanu dan tarvata idi itlaage koddi sepu vadilesanu so meeku kuda telusu current poyinappudu ee candle deeniki use avutadi lighting ki use avutadi so ade oka candle ni malli meer teesukoni so glass ikkada lighting undi lighting unna dani paine దాని మీద గ్లాస్ పెట్టేసాం వెన్ వి కెప్ట్ ద అప్ దాని లోపల దాని మీద గ్లాస్ కాంచు గ్లాస్ పెట్టేస్తే అది మంట ఆరిపోతుంది సో ఎందుకు అని అడిగితే సో ఇయర్ వెన్ వి కెప్ట్ సో వెన్ వి కెప్ట్ ఇయర్ ఎ గ్లాస్ ఆన్ ద ఫైర్ సో ఇట్ హ్యాస్ బీన్ గాన్ ఇక్కడ గాలి సో ఎందుకు ఇలా అయింది ఇక్కడ ఈ ఒక మంట ఆరిపోయింది దిస్ హ్యాస్ బీన్ గాన్ so when the it is out idi bite unnapudemo it is velugutundi tarvata glass pettesi nanke em avutundi ikkada manta aari poyindi so why so now I will tell for you so it happens why it happens because the oxygen is not present here so akkada gaali ledu moosesina ippudu cap undi so now I am using this pen so it is opening and writing when I close this one this pen will write no so here why it is telling so example nenu idi pen gurinchi cheptunnanu meeku when I open this pen so it is working so when I close it is not working like that only em aitundante candle lo light gaali unnapunta varaku helps so oxygen help in burning ikkada gaali kuda burning ki oxygen help chestundi when it is keep up the glass so the candle was went off the light was gone so this present endu conclusion ga undante akkada oxygen present ledu akkada gaali ledu kabatti adi aari poyindi so this is the way this is he given the formative assessment
for us. So now children, please you also do it practical, please chase chudandi. So children, third class children, do it in practical. ఒక్కసారి మీరు ఇంట్లో క్యాండిల్ తీసుకొని ఏది కాంచు గ్లాస్ పెట్టించినా సరే, మీరు కాంచు గ్లాస్ పెట్టినా సరే, నార్మల్ మనం వాటర్ డ్రింక్ చేసిన గ్లాస్ పెట్టినా సరే, మీకు తెలిసిపోతుంది ఈజీగా, అది పెట్టంగానే ఈ యొక్క క్యాండిల్ ఆరిపోతుంది. సో మీరు ఇది ప్రాక్టికల్గా చేస్తారని ఐ హోప్, నాకు హోప్ ఉంది నేను చెప్పింది మీరు వింటారని. సో నీడ్ ఆఫ్ ఎయిర్, మీ మనం ఇప్పుడు నీడ్స్ ఆఫ్ ఎయిర్ దగ్గరికి వెళ్తున్నాం. ఆక్సిజన్ హెల్ప్ ఇన్ బర్నింగ్. సో ఈ యొక్క మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది, నేను చెప్పాను. బట్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్స్, మీరు ఇది ప్రాక్టికల్గా చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం నీడ్ ఆఫ్ ఎయిర్, మనకు ఎయిర్ ఎలా నీడ్ అవుతుందో చూద్దాం, ఎలా అవసరపడుతుందో చూద్దాం. సో లెట్ వన్స్ రివైజ్ ద నీడ్స్ ఆఫ్ ఎయిర్. సో వాట్ ఈస్ టెల్లింగ్ ఇయర్, లెట్స్ మనం ఒకసారి రివైజ్ చేద్దాము ఏం అవసరాలు ఉన్నాయి మనకి ఎయిర్ గురించి. వీ నీడ్ ఎయిర్ టు బ్రీత్. ఎస్, దట్ ఫస్ట్ వన్ ఈజ్ వీ నీడ్ ఎయిర్ టు బ్రీత్. మనకు గాలి దేనికి ఉపయోగపడుతుంది, మనము ఊపిరి పీల్చుకోవడానికి. నెక్స్ట్, ఎయిర్ ఈజ్ నెససరీ ఫర్ బర్నింగ్. ఎస్, సో సెకండ్ వన్ వీ హ్యావ్ లెర్న్ దట్ ఈస్ మనకు ఆక్సిజన్, హౌ ఇట్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్ ఆల్సో ఇట్ ఈస్ హెల్ప్స్. బెలూన్ అండ్ టైర్స్ ఆఫ్ వెహికల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఎయిర్. సో ఇప్పుడు మనకు అందరికీ తెలుసు ఒక బెలూన్ ఉంటుంది, ఆ బెలూన్ని ఉఫ్ అని ఊదుతాం, మన యొక్క లోపల ఉన్న గాలి ఆ బలూన్లోకి పోయినప్పుడు అది మొత్తం బెలూన్ వచ్చేస్తుంది. దాంట్లో గాలి లేనప్పుడు దట్ ఈస్ టుస్. సో వెన్ ద ఎయిర్ ప్రజెంట్ ఇన్ ద బెలూన్ దట్ విల్ బ్లోస్, అంటే అది బుగ్గ పెద్దగా అవుతుంది. వై? బికాస్ ద ఎయిర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్. ఎయిర్ హెల్ప్స్ టు డ్రై వెట్ క్లోత్స్. సో మీకు అందరికీ తెలుసు గాలి వల్ల, ఎండ వల్ల మనకి బట్టలు కూడా చాలా సూపర్గా ఎండుతాయి వితౌట్ కమింగ్ ఎనీ స్మెల్. విండ్ మిల్స్ రన్ విత్ ద హెల్ప్ ఆఫ్ రన్. సో విండ్ మిల్స్ ఎలా ఉంటాయి, అవి గాలికే మొత్తం ఇలా ఇలా రొటేషన్ అవుతాయి, విండ్ మిల్స్ అంటారు వీటిని. సో దీస్ ఆర్ ద రివైజింగ్ హౌ నీడ్స్ ఆఫ్ ఎయిర్. సో మనకి అవసరాలు ఎయిర్ వల్ల ఏం అవసరాలు వస్తాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ వీ నీడ్ ఎయిర్ టు బ్రీత్. వీ నీడ్ గాలి మనకు పీల్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ బర్నింగ్. మనకు గాలి అవసరపడుతుంది వెన్ వీ వాంట్ టు బర్న్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఆల్సో ఆక్సిజన్. బెలూన్లోకి టైర్లోకి గాలి ఖచ్చితంగా అవసరం, అది కూడా మెయిన్ నీడ్స్ ఆఫ్ ఎయిర్. నెక్స్ట్, ఎయిర్ హెల్ప్స్ టు డ్రై వెట్ క్లోత్స్, మన పచ్చి బట్టల్ని కూడా అవి ఆరడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, ప్లాంట్స్ నీడ్ ఎయిర్ టు ప్రిపేర్ ఫుడ్. సో మీకు అందరికీ తెలుసు హౌ ద ప్లాంట్స్ విల్ ప్రిపేర్ ఫుడ్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్ ఓన్లీ, గాలి ద్వారానే అవి ఇట్స్ ప్రిపేర్. సో ప్లాంట్స్ విల్ ప్రిపేర్ దేర్ ఫుడ్ ఓన్. సో నౌ వీ వాంట్ ఎయిర్, అవిటికి గాలి వాటర్ దే విల్ ప్రిపేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్. హియర్ వన్ మోర్ ఈ గివెన్, విండ్ మిల్ రన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్. సో హియర్ విండ్ మిల్స్ ఆల్సో దే విల్ మూవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎయిర్. సో చిల్డ్రన్స్, వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ఎయిర్ నౌ వీ హ్యావ్ బీన్ లర్న్. సో వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ ఎయిర్? సో మనకు ఏం అవసరాలు పడతాయో మనం ఇప్పుడు చదివాము. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ ఇచ్చారు మనకు. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్ చాలా ఉన్నాయి. సో వన్స్ వీ విల్ రైట్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. సో ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, దెన్ ఐ విల్ గో త్రూ ద లెసన్. ఫర్ ద ఫస్ట్ ప్రాపర్టీస్ వాట్ ఇట్ ఈస్ గివింగ్, ఫస్ట్ ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్ ఆన్ కూలింగ్. సో ఫస్ట్ వన్ ఈ గివెన్ దట్ ఈస్ ఎయిర్ ఎక్స్పాండ్స్. సో నేను ఇక్కడ మీకు రాస్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఆన్ కూలింగ్. సో ఎగ్జాంపుల్ ఈ గివెన్ ఇయర్ బాబా ప్రెషర్ కుక్కర్ గురించి ఇక్కడ ఇచ్చారు, నేను మీకు చెప్తాను ఫార్మేటివ్ అసెస్మెంట్లో. టేక్ ఏ ప్రెషర్ కుక్కర్, పోర్ సమ్ వాటర్ ఇన్ ఇట్, ఆఫ్టర్ క్లోజింగ్ ఇట్ లిట్ పుట్ ఇట్ ఆన్ ఫైర్. ఆన్ హీటింగ్ ద ఎయిర్ ఇన్ సైడ్ ద ప్రెషర్ కుక్కర్ ఎక్స్పాండ్ ఇట్ ఎస్కేప్ త్రూ ద విజిల్స్ ఆఫ్ ద ప్రెషర్ కుక్కర్. ఇఫ్ యూ రిమూవ్ ద ప్రెషర్ కుక్కర్ ఫ్రమ్ ద ఫైర్ ద ఎయిర్ ఇన్ సైడ్ కూల్స్ డౌన్ కాన్స్ట్రాక్ట్ ద డస్ నాట్ ఎస్కేప్ త్రూ ద విజిల్ ఎనీమోర్. సో హియర్ మనకు నార్మల్గా కూడా ఇది మనకి ఈజీ, ఎవ్రీ వన్ నో దట్ ఈస్ హౌ ఎయిర్ ఇట్ మూవ్స్, సో బై హీటింగ్. సో నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తాను హౌ ఇట్ ఎక్స్పాండ్స్, ఎలా ఎక్స్పాండ్ అవుతుంది బై హీటింగ్. సో ప్రెషర్ కుక్కర్ ఉంటుంది, ప్రెషర్ కుక్కర్ని మనం తీసుకొని
మీకు తెలుసు పప్పు దాంట్లో ఉడికేస్తాం, వాట్ ఎవర్ ఇట్ మే బీ ఫర్ కుకింగ్ వీ యూజ్ ప్రెషర్ కుక్కర్. సో హియర్ ద ప్రెషర్ కుక్కర్ ఈజ్ వన్ వెరీ మెయిన్ సోర్స్. అంటే ప్రెషర్ కుక్కర్ ఏమవుతుంది, దాన్ని తీసుకొని వాటర్ పోసి వెన్ వీ పుట్ ఇట్ ఆన్ ద ఫైర్, సో మళ్ళీ మంట మళ్ళీ అక్కడ మనకి ఏం అవసరం పడుతుంది, ఫైర్ ఆల్సో ఇట్ ఈస్ యూజింగ్. సో వెన్ వీ పుట్ ఫైర్ ఆన్ ఇట్ సో ద విజిల్స్ కమ్ అవుట్. సో మనకు ఆ యొక్క లోపల మొత్తం ఏమవుతుంది, ప్రెషర్ కుక్కర్ లోపలికి ఇట్ ఎక్స్పాండ్స్ అండ్ ద విజిల్స్ కమ్ అవుట్, అంటే విజిల్స్ వస్తాయి. సో దాని ద్వారా మనకు పప్పుడు కింద తెలుస్తుంది. సో వాట్ ఇట్ విల్ దెన్ ఆఫ్టర్ వీఆర్ పుట్టింగ్ ఆఫ్ ద ఫైర్, మనం మళ్ళీ తర్వాత మంటను బంద్ చేసిన తర్వాత ఏమవుతుంది, ప్రెషర్ కుక్కర్ గాలి తీసేస్తే ఇట్ విల్ బి కూల్ అండ్ వీ కెన్ టేక్ ద లిడ్ ఫ్రమ్ ద అప్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ హీ గివెన్ అబౌట్ హౌ ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ ద హీటింగ్. సో సెకండ్ వన్ ఈస్ దిస్ ఆల్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. సో హాట్ ఎయిర్ ఈజ్ లైటర్ అండ్ ఇట్ రైజెస్ అప్. So here, what is taking hot air? Ante hot air, everyone vedi gali. Lighter and it rises up. So it is a very lighter, then it again rises up. So take a candle. Again he is taking here a candle. So this is the second properties of air. He is telling to take a candle. So here he is telling to take the candle. మళ్ళీ ఇక్కడ మన క్యాండిల్ యూజ్ వచ్చింది, మళ్ళీ క్యాండిల్ తీసుకోమని చెప్తున్నాడు. అబ్జర్వ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లేమ్స్. సో ఈ యొక్క మంటలు అబ్జర్వ్ చేయమని చెప్తున్నాడు. వాట్ ఈస్ టెల్లింగ్ టు అబ్జర్వ్ ద ఫ్లేమ్స్, మంటల యొక్క ఫ్లేమ్స్. ఈస్ టెల్లింగ్ టు అబ్జర్వ్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ద డైరెక్షన్. సో యూ విల్ అబ్జర్వ్ ద ఫ్లేమ్స్ ఆల్వేస్ పాయింట్ ఇన్ ద అప్వర్డ్స్ డైరెక్షన్. దీస్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఎయిర్ ఈస్ టచింగ్ ద ఫ్లేమ్స్ ఇన్ వార్మర్ దెన్ ద సరౌండింగ్ ఎయిర్. సో హాట్ ఎయిర్ begins lighter rise ups, that is the reason why the flames always point upwards. So manaki ikkada em example cheptunnante you can also do it in the practical. So we are taking here candle, manam candle ni muttistunnam, muttichin tarvata oka vela gaali vaste ee direction lo velthar, oka vela gaali vaste. So ikkada mana gaali gurinchi cheppatledu, hot air ante veedi oka గాలి ఉంటుంది కదా, దాని యొక్క ఫ్లేమ్స్ మాత్రం మీదకి ఇట్లా మీదకే ఉంటుంది, అప్వర్డ్స్ డైరెక్షన్లో ఉంటుంది. మీరు కూడా వెలిగించి చూడండి, ఎప్పుడైనా గాలి వస్తే అటు పోతుంది ఇటు పోతుంది, కానీ అయినా కూడా అటు ఇటు పోయినా సరే అది మంట మాత్రం ఫ్లేమ్స్ మీదకే ఉంటాయి, ఇప్పుడు మంట మీదకే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ గివెన్ ఇయర్. మనకి ఇంకో ఎక్స్పెరిమెంట్ కూడా తను చెప్పాడు. సో హాట్ ఎయిర్ ఈజ్ ద లైటర్ అండ్ ఇట్ రైజప్స్. ద హాట్ ఎయిర్ ఈజ్ ద లైటర్, చాలా లైట్గా ఉంటుంది, తర్వాత ఇట్ రైజస్ అప్, అంటే ఈ యొక్క మంటల మీదకి ఫ్లేమ్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, హియర్ ఇట్ ఈస్ రైజింగ్ అప్. సో ఇట్ ఈస్ రైజింగ్ అప్ ఫ్రమ్ ద లైటర్ రైజింగ్ అప్ అండ్ దిస్ ఈజ్ ద రీజన్ వై ద ఫ్లేమ్స్ ఆల్వేస్ పాయింట్ అవుట్, అంటే ఎందుకు మీదికే ఉంటాయి. దిస్ ఈజ్ అ వన్ ఆఫ్ ద రీజన్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ ఎక్స్పాండెడ్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఆన్ ద కూలింగ్. సో నెక్స్ట్ హాట్ ఎయిర్ ఈజ్ అ లైటర్ అండ్ ఇట్ రైజెస్ అప్స్. దో ఫస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దట్ ఈస్ టూ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. సో వాచ్ ఏ ఫైర్, రైట్ డౌన్ ఏ వై వేర్ ఆర్ స్మోక్ గోస్. సో ఇక్కడ మీకు అందరికీ తెలుసు వెన్ వీ ఫైర్ ఎ బర్న్. సో మనం ఎప్పుడైనా మంటలు ముట్టిస్తే ఏమవుతుందో మీకు కూడా తెలుసు, ఆ యొక్క ఫ్లేమ్స్ అనేటివి గాలితో ఒకవేళ గాలి వస్తే డైరెక్షన్ పోతుంది, లేపంటే ఎట్లా బర్న్ అవుతుంది, ఎట్లా మంటలు రేజ్ అవుతాయి. సో ఈజ్ ఆస్కింగ్ టు రైట్ ఎ ఫ్యూ వర్డ్స్. సో నెక్స్ట్ ద థర్డ్ ప్రాపర్టీ ఈజ్ ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. సో నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ టూ. సో ద థర్డ్ వన్ ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. ద థర్డ్ ప్రాపర్టీ ఈజ్ ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. సో ఇక్కడ గాలి ఎలా ఆక్యుపై చేస్తుంది ఎయిర్ని చూద్దాం. సో దిస్ ఈజ్ ద థర్డ్ ప్రాపర్టీ. సో దిస్ ఈజ్ ద థర్డ్ ప్రాపర్టీ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ a little bit small only I'll explain and with the example also I will explain. Take two deflated footballs, now pumps air into one of them. Now observe the size difference, which of two is bigger in size, what does this
రూఫ్స్. సో వాట్ ఈస్ టేకింగ్, వాట్ ఈస్ టెల్ ఎలా ఆక్యుపై అవుతుంది ఎయిర్ స్పేస్లోకి చెప్తాను. సో మనము ఇక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, ఫుట్బాల్. సో రెండు ఫుట్బాల్స్ని తీసుకోమంటున్నారు, రెండు ఫుట్బాల్స్ని తీసుకొని ఒక దాంట్లో నిండుగా ఫిలప్ చేయమంటున్నారు, ఒక దాంట్లో కొద్దిగానే ఫిలప్ చేయమంటున్నారు. సో ఇదేంటిది ఎయిర్, హౌ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ద స్పేస్ ఇన్సైడ్ ద బాల్, లోపల బాల్లోకి ఎలా అబ్జర్వ్ అవుతుందో ఈజ్ అ టెలింగ్ హియర్. సో హియర్ టూ హీఈస్ ఆస్కింగ్ టు టేక్ టూ బాల్స్. సో హీఈస్ ఆస్కింగ్ టు టేక్ టూ బాల్స్ నా. సో హౌ ఎయిర్ ఈజ్ ఆక్యుపైయింగ్ ఇన్ దిస్ బాల్, ఎలా ఈ లోపల గాలి ఎలా లోపలికి ఆక్యుపై అవుతుందో నా వీ హ్యావ్ సీన్ హియర్ ఇన్ ద ఎగ్జాంపుల్. సో హియర్ హీ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎయిర్. సో మనకి గాలి పంప్, వీ నో హౌ వీ విల్ యూజ్ ఇన్ ద వెహికల్స్ టైర్. సో వెహికల్స్ టైర్లో ఎలా ఫిల్అప్ చేస్తాము మనం గాలి, సో విత్ ద హెల్ప్ ఆఫ్ పంప్ మిషన్స్. నౌడేస్ ఇట్ ఈస్ గెటింగ్ ద గ్యాస్ మిషన్స్. సో ఇలా రౌండ్గా ఫిల్అప్ చేసేస్తారు, ఫస్ట్ మొత్తం గాలి పైప్తో లోపలికి వెళ్ళిపోతుంది, గాలి అనేది లోపలికి వెళ్తుంది. సో నౌ యూఆర్ అబ్జర్వింగ్ ఎయిర్ ఆక్యుపై స్పేస్ అంటే లోపల ఫుట్బాల్ లోపల ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ద స్పేస్. సో నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ నాట్ ఆక్యుపైయింగ్, సో హీ గివెన్ లెస్ ఎయిర్. సో అబ్జర్వ్ దిస్ టూ వన్ విచ్ ఈస్ ద నౌ విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ ఎయిర్ ఆక్యుపై స్పేస్, దిస్ ఈస్ ద ఫుట్బాల్, ఫస్ట్ వన్ ఈజ్ అ వెరీ. సో మనకి ఇప్పుడు వాట్ డస్ ఇట్ ప్రూవ్స్ అంటే ఏం ప్రూవ్ చేసింది, సో దట్ ఈస్ కరెక్ట్, ఇట్ హ్యాస్ ప్రూవ్ దట్ ఈస్ ఎయిర్ ఆక్యుపై స్పేస్. సో ఎయిర్లో ఆక్యుపై స్పేస్ అవుతుంది, ఎస్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ద స్పేస్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ హియర్ ఈ గివెన్. సో చిల్డ్రన్ నౌ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్, దట్ ఈస్ ఎయిర్ ఎక్స్పాన్స్ ఆన్ హీటింగ్ అండ్ కాంట్రాక్ట్స్ ఆన్ కూలింగ్ ద ఫస్ట్ వన్. సో హాట్ ఎయిర్ ఈజ్ లైటర్ అండ్ ఇట్ రైజెస్ అప్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఎయిర్ ఆక్యుపైయింగ్ స్పేస్. సో దీస్ త్రీ. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లెసన్ వీ గాట్ టూ క్యాండిల్ ఫార్మేటివ్ అసెస్మెంట్ దట్ యూ హ్యావ్ టు డూ ప్రాక్టికల్. మీరు దాన్ని ప్రాక్టికల్గా ఇంటికాడ చేయాలి, దట్ ఈస్ అ వెరీ ఈజీ మెథడ్. దట్ టూ యూ హ్యావ్ టు సే, మీరు చేసి నాకు చెప్పాలి. సో యూ హ్యావ్ టు టెల్ యువర్ పేరెంట్స్ దిస్ వన్. ఓకే సో చిల్డ్రన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో టుమారో ఐ విల్ కంటిన్యూ ద లెఫ్ట్ ఆఫ్ ద లెసన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ మై లెసన్ అండ్ వన్స్ యూ గో త్రూ ద టెక్స్ట్ బుక్స్ ఆల్సో, యూ టేక్ ద టెక్స్ట్ బుక్ అండ్ రీడ్, మీకు చదివితేనే వస్తుంది. నౌ యూఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ఇయర్, యూఆర్ గోయింగ్ టు ఫోర్త్ క్లాస్. సో వెన్ యూ జంప్ టు ద సెకండ్ టు థర్డ్ ఇట్ విల్ బి సమ్ లిటిల్ బిట్ హార్డ్, కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ యూ రివైజ్ విత్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ చిల్డ్రన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్స్.